పెదగంటాడ 76వ వార్డ్ బర్మా కాలనీకి చెందిన అంజీ పుట్టినరోజు పురస్కరించుకొని కాలనీలో పేదలకు బియ్యం చీరలు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. డైరీ కాలనీలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం శిథిలావస్థకు చేరుకుందని ఆ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా యువకులు తెలియజేశారు. కార్యక్రమంలో మాడ్డుపూడి పరదేశి, అండిబోయిన సన్ని, కాకినాడ పెంటారావు, పిదాని భాస్కర్, మహేశ్వరి, సంతోష్ కుమార్ నాయుడు, కోటి మహేష్, శంకర్, శ్యామ్, పెంటయ్య, అశోక్, అంజీ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు బర్త్డే బాయ్ అంజీ గారికి, అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మాడ్డుపూడి పరదేశి గారికి, గంటడి గురుమూర్తి గారికి, శంకర్ నారాయణ గారికి, అలాగే సోదరుడు భాస్కర్ గారికి, పెంటారావు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, గోపి గారి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రంజీ మంచి కాన్సెప్ట్తో జరుపుతున్న రోజున ఏదో ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి విగ్రహానికి డామేజ్ దాన్ని రిపేర్ చేసి రంగులు వేయించి దానికి నా చేతితో దండావిష్కరణ చేసే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం. అలాగనే తన పుట్టినరోజు సందర్భంగా అంజీ పేద ప్రజలకు అందరికీ కూడా తినుబండారాలతో పాటు మరి చీరలు, బియ్యం, అన్ని పళ్ళు, అన్ని రకాల ఐటమ్స్ అందించి పేదలకి ఆశీస్సులు పొందే విధంగా చేయడం కూడా చాలా గొప్పతనం. ఆ రకంగా చేసినందుకు మరి దేవుడు ఆయనకి నిండా 100 ఏళ్ళు అష్టైశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 76వ వార్డు శేర్వనపురం గ్రామం దగ్గర తమ్ముడు అంజీ బర్త్డేలు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం శిథిల అవస్థలో ఉన్నప్పటికీ మనం మాటిపూడి పరదేశ్ గారిని దృష్టి తీసుకెళ్ళాం. అనగా కొద్దిగా ఇలాగా కొద్దిగా కొత్తదనం తీసుకురావాలని చెప్పాం. అదే తమ్ముడు అలాగే చేద్దాం, దానిదే ఉంది సేవా కార్యక్రమం అయితే ఎప్పుడు నేను ముందుంటానని చెప్తారని మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి ఈరోజు ఈ అంజీ పుట్టినరోజు వేడుకల్లోనే ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసి ఈ సమస్యను ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు దాన్ని పునర్నిర్మాణం చేద్దాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అంజీ పుట్టినరోజు వేడుకల్లోనే ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే పార్టీ బర్త్డే పార్టీ అంటే ఏదో సాయంత్రం అయితే ఏదో ఫ్రెండ్స్తో తిరిగేద్దాం చేసేద్దాం అని కొంచెం వృధాగా చేద్దాం ఆలోచనలు ఉంటాయి. అంజీ తమ్ము ఇప్పుడు ఏం చేస్తారంటే తన బర్త్డే వేడుకల్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు అనాథాశ్రమం అయితే కానీ రోడ్డు చేయడం ఏమైనా పూర్ పీపుల్ ఉంటారు ఫుడ్ లేకపోవడం అయితే ఏమైనా కానీ ఈరోజు రేషన్ ఉచిత రేషన్ ఇచ్చి ఈ వార్డులో ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఎవరికైతే జీవనాధారం తక్కువగా ఉంటుందో వాళ్ళకి రేషన్ వైజ్ ఇచ్చి వాళ్ళ ఈ విధంగా సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి చెప్పాలంటే అంజీకి మా యూత్ తరపున కానీ పెద్దల తరపున కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇలాగే ఇలా మంచి కార్యక్రమాలు చేసుకెళ్తే భగవంతుడు ఒక రోజు ఉంటాడు, తప్పనిసరిగా నువ్వు పైకి వస్తావు. ఈరోజు సేవ చేయాలంటే ఒక నాయకుడే అవసరం లేదు, మనసు ఉంటే చాలు, తప్పనిసరిగా సేవ చేయ ఆలోచన మనకు కలుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన గాజువాక శాసన సభ్యులు నాగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాటిపూడి పరదేశి గారికి, అలాగే గంటడి గురుమూర్తి గారికి, అలాగే మంత్రి శంకరనారాయణ గారికి, ఇలాగా ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ మంది యూత్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈరోజు గొప్పతనం ఏంటంటే తమ్ముడు బర్త్డే నాడు మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రావు గారికి తన ఎమ్మెల్యే గారి చేతి మీద పూలమాలు చేయించి ఇక్కడి నిరుపేదలకి ఎంత గొప్పతనం అంటే బియ్యం, పండ్లు, వస్త్రాలు అన్ని దాని చేసిన తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వార్డులో నడుపూరు గ్రామానికి ఎస్సీ కాలనీ చెందిన అంజీ గారి బర్త్డే సందర్భంగా మరి నిన్న
ఒంటిగంటక ప్రాంతంలో మరి సన్ని గారి అందరూ వచ్చి మరి బర్త్డే కార్యక్రమం ఉంది. అలాగే అక్కడ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని కూడా అది కొంత పాడైపోయి ఉన్న దాన్ని శుభ్రపరిచి దాన్ని ఓపెనింగ్ పెడుతున్నాం. ఎమ్మెల్యే గారు తీసుకురా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళవడం ఎప్పుడో జరిగింది. మరి నేను 4 గంటలకు వెళ్ళి ఎమ్మెల్యే గారు ఈ బర్త్డే సందర్భంగా పేద బడుగు బలైన వర్గానికి సీర్లు పంపిణీ ఉంది. అలాగే అక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన రాజవాక శాసనసభ్యులు కుల నాగిరెడ్డి గారికి, అలాగే గంటే గారికి, మంత్రి శంకరనారాయణ గారికి, పెట్టారెడ్డి గారికి, అలాగే